హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈ వీడియోలో మనం తెలంగాణ మూమెంట్ను ఏ విధంగా చదవాలి అంటే దీంట్లో మెయిన్గా అంటే చిన్న చిన్న ఎగ్జామ్స్ కానిస్టేబుల్ కానీ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ త్రీ కానీ ఇటువంటి ఎగ్జామ్లో మనం ఏ టాపిక్స్ను కవర్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉందని మనం చూడాలి మరి వాస్తవానికి తెలంగాణ మూమెంటు గ్రూప్ టూ ఎగ్జామ్లో నూట యాభై మార్కుల పేపర్ ఉంటుంది మరి కానీ కానిస్టేబుల్ ఎస్ఐ ఎస్ఐలో అంటే ప్రిలిమ్స్లో దాదాపు ఇరవై మార్కులు వస్తే మెయిన్స్లో నలభై మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కానిస్టేబుల్లో దీని పరిధి కొద్దిగా తక్కువ మరి పది మార్కులు రావడానికి అవకాశం ఉన్నాయి ఏ జనరల్ స్టడీస్ ఎగ్జామ్ చూసినా కానీ ఒక పది మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పది మార్కులు రావడానికి అవకాశం ఉన్నప్పుడు అంటే తక్కువ సిలబస్ ఉన్నప్పుడు దీని యొక్క పాత్ర తక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా చదవాలి మరి గ్రూప్ టూకి చదివినట్టు చదివితే అవుతుందా అంటే ఎప్పుడు కూడా కాంపిటేటివ్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరు కూడా ఒక బిజినెస్ అప్రోచ్లోనే చదవడానికి ప్రయత్నం చేయాలి బిజినెస్ అప్రోచ్ అంటే మరి మీకు అవసరమైన అంశాలను చదవడానికి ప్రయత్నం చేయాలి ఏది పడితే అనవసరమైన ఇన్ఫర్మేషన్ను బుర్రకెక్కించుకోవద్దు మరి బిజినెస్ అప్రోచ్ అంటే ఏంటిది మరి మీరు ఒకవేళ తెలంగాణ మూమెంటు నూట యాభై మార్ల పేపర్ను తెలుగు అకాడమీ బుక్ తీసుకొచ్చుకొని చదివినట్లయితే మరి తెలుగు అకాడమీ కానీ విప్రకాష్ కానీ ఎస్ రాజు కానీ చాలా బుక్స్ ఉన్నాయి ఈ బుక్స్ అన్నీ చదివితే దాదాపుగా ఏ బుక్ అయినా ఒక ఏడు వందల పేజీల బుక్ ఉంటుంది మరి ఈ ఏడు వందల పేజీల బుక్ను కవర్ చేసే తరుణంలో ఏ అంటే పది మార్కుల కోసం ఏడు వందల పేజీలు అంటే గ్రూప్ టూకు చదివినట్టు చదవడం అనేది కరెక్ట్ కాదు అంటే మీరు ఇంపార్టెంట్ అంశాలను బేస్ చేసుకొని చదివినట్లయితే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సాధించకపోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఏడు వందల పేజీల బుక్ చదవడానికి మీకు దాదాపుగా ఒక నెల రోజుల సమయం పడుతుంది నెల రోజులల్లో అంటే నెల రోజులు కరెక్ట్గా కూర్చుంటే అయిపోతుంది అంటే ఒకవేళ కోచింగ్ తీసుకుంటే కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ అయినా ఇప్పుడు దాదాపుగా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లలో ఎవరైనా కానీ ఏం చెప్తాను మరి గ్రూప్ ఫోర్కైనా ఇదే సిలబస్ చెప్తున్నారు గ్రూప్ టూకైనా ఇదే సిలబస్ చెప్తుండ్రు అంటే సరే సబ్జెక్ట్ ఇస్తుండ్రు కానీ వాళ్ళకి ఏం చదవాలో ఎక్కడ ముఖ్యమైన అంశాలు అనేది చెప్తలేరు చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది మూమెంట్ అనేది ఇంత చదవాలా ఇట్ట చదవాలా అని చాలామంది ఆలోచన చేస్తారు మరి ఇట్లా ఆలోచించే తరుణంలో మరి నేను చెప్పేది ఏంటిదంటే మీరు చదవాల్సింది మూమెంట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ చాలా ఈజీ సబ్జెక్టు చాలా తొందరగా మనకు గ్రాస్మిన్ కావడానికి అంటే తొందరగా ఎక్కడానికి అవకాశం ఎందుకంటే మన కళ్ళ ముందు జరిగినట్టే ఉంటుంది మొత్తం కళ్ళ ముందు జరిగినట్టే ఉంటుంది కాబట్టి ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈజీగా రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మొత్తం అంత పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి మరి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవడానికి ట్రై చేయాలి అంటే ఇప్పుడు ఏడు వందల పేజీల బుక్ను మీరు నెల రోజులు చదివితే మీకు వచ్చే మార్కులు పదికి పది మార్కులు మీరు ఆన్సర్ చేయచ్చు అంటే మీరు అంత చదివినా కానీ పదికి పది చేయకపోవచ్చు చేత చేయవచ్చు కొద్దిగా ఈజీ వస్తాయి అదే మీరు నేను చెప్పింది చెప్పినట్టు ఒక టెన్ అవర్స్లో అంటే నేను మూమెంట్ వీడియోలు చేస్తున్నా ఒక టెన్ అవర్స్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ టెన్ అవర్స్ చదివితే అంటే టెన్ అవర్స్ తీసుకున్నది ఒక ముప్పై నుంచి నలభై పేజీలల్లో ఇన్ఫర్మేషన్ యాభై పేజీ లోపు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్ చదివినట్లయితే అర్థం చేసుకొని మీరు దీంట్లో ఏడు నుంచి ఎనిమిది మార్కులు చేయడానికి అవకాశం ఉంటుంది మరి అది చదవడానికి వన్ మంత్ పడితే ఇది చదవడానికి వన్ డే టూ డేస్ అంటే నా క్లాస్ ఒక్కసారి విన్న తర్వాత ఒక టూ డేస్ రివిజన్ చేస్తే వన్ డే రివిజన్ చేస్తే ఈజీగా అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కానీ అంటే నెల రోజుల్లో అంటే ఈ మిగతా అంటే ఒక వారం రోజులు పట్టింది అనుకోండి ఫర్ సపోజ్ అనుకుందాం మిగతా మూడు వారాలు వేరే సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇక్కడ పదికొక్క ఏడు మార్కులు వచ్చినా కానీ వేరే సబ్జెక్టు తెలంగాణ హిస్టరీ మీద పెడితే అది ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటే వేరే సబ్జెక్టుల మీద పెట్టడానికి అవకాశం ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ముందు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ ఎగ్జామ్కు మీకు తొందరగా రివిజన్ అవ్వడానికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి వీటిని సద్వినియం చేసుకొని నేను చేసే వీడియోలు అన్నీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఇరవై తారీఖు ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని మరియు తర్వాత సింగర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ కూడా ఉంది దానికి కూడా ఈ వీడియోలు అనేది చాలా యూజ్ అవుతాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరు గమనించాలి అంటే నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు దాని గురించి సంబంధించిన స్టోరీ అంతా ఎందుకు చెప్పట్లేదు అంటే అనవసరంగా వీడియోలు లెంత్ చేసి మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడం అనేది నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పలేదు తర్వాత మనం ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చెప్పేటప్పుడు బ్రీఫ్గా చాలా అంటే చాలా డీప్ డీప్గా చెప్పడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వీటిని అన్ని అన్నింటినీ అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది మరి మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ మూమెంట్ ఈ తెలంగాణ మూమెంట్ అనేది మరి సిలబస్ కమిటీ వాళ్ళు ఎన్ని ఎన్ని దశలుగా మూడు దశలుగా వర్గీకరించారు మూడు దశలు ఏంటి ఏంటి ఒకటి తెలంగాణ భావన దశ ఇంకోటి సమీకరణ దశ తెలంగాణ భావన దశ అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు అని చెప్పిళ్ళు మరి ఇంకోటి ఏంటిది తెలంగాణ సమీకరణ దశ సమీకరణ దశ అంటే నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి దాదాపుగా నైన్టీన్ నైన్టీ వరకు దీని మొత్తం కూడా సమీకరణ దశ అంటారు మరి తర్వాత చూసినట్లయితే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అంటారు మరి ఏర్పాటు ప్రక్రియ ఏర్పాటు దిశగా అంటారు ఏర్పాటు దిశగా అనేది ఎప్పటి నుంచి వరకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు ఉంటుంది మరి ఈ మూడు అంశాలను చేంజ్ చేసినప్పుడు అందరు విద్యార్థులు గందరగోళానికి గురయ్యేది ఏంటిదంటే మరి మూడు దశలు ఇచ్చింది కాబట్టి ఈ మూడు దశలల్లో ఫస్ట్ దశ సెకండ్ దశ మూడు దశలకు సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఒక పదిహేను మార్కులు వస్తే దీనిలోంచి అయ్యదు దీనిలోంచి అయ్యదు దీనిలోంచి అయితే వస్తాయని అని అందరూ అనుకుంటారు కానీ అది తప్పు ఎందుకంటే ఎప్పుడైతే ఉద్యమం అనేది ఉధృతంగా ఉన్నదో ఆ ఉద్యమం అనేది ఎక్కడ ఉధృతంగా ఉండి ఎక్కడ ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయో అక్కడి నుంచే మార్క్స్ రావడానికి కాబట్టి అంటే మెయిన్గా మీరు చదువు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఇక్కడ మొదటి దశ మరియు మళ్ళీ దశ ఉద్యమం రెండు వేల ఒకటి టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత ఏం జరిగింది అనేది చేయాలి మధ్యలో వాస్తవానికి మనకు నైన్టీన్ ఎయిటీ నుంచి అంటే నైన్టీన్ ఎయిటీ తర్వాత కొన్ని పరిణామాలు జరుగుతాయి అవి గుర్తుపెట్టుకోవాలి తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్ తర్వాత ఎయిటీ త్రీ తర్వాత కొన్ని పరిణామాలు నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత కొన్ని పరిణామాలు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి కొన్ని అంటే కొందరు మేధావులు తెలంగాణ భావనను మరి అంద అందరినీ సమీకరణ చేసి కొన్ని సంస్థలు స్థాపించబడతాయి ఆ సంస్థలు ఏంటి అనేది తెలుసుకుంటే సరిపోద్ది పది మార్కులు వస్తే ఒకటి నుంచి రెండు మార్కులు మాత్రమే ఈ మధ్యలో బిట్స్ వాడడానికి అవకాశం ఉంటుంది మరి కాబట్టి గుర్తించండి అంటే ఈ మూడు దశలను అంటే ఈ మూడు అంటే సిలబస్ కమిటీ ఇచ్చిన ఈ మూడు దశలు అన్నిటి మర్చిపోవాలి మర్చిపోయి సబ్ టాపిక్స్గా వర్గీకరించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి నేను ఇక్కడ మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చెప్పడం జరిగింది వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వాటిని ఒకసారి చూసుకోండి వీడియోలు ఎంత అవుతుందని అనుకోకండి అప్పుడప్పుడు కొన్ని వీడియోలు యూస్ఫుల్ వీడియోలు ఎంతగానో కావడం జరుగుతుంది దాదాపు తగ్గ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే మరి తెలంగాణ ఉద్యమంలో మనకు కీలకమైనది ఏంటిదంటే మరి వాస్తవానికి మనకు నాలుగు ఉద్యమాలు జరుగుతాయి మొత్తం మీద మన తెలంగాణ ప్రాంతంలో మన ప్రాంతంలో మన సెకండ్ నాలుగు ఉద్యమాలు జరుగుతాయి ఒకటి నిజాంకు వ్యతిరేకంగా మరి రాజాకారుల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంది మరి తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో మన హైదరాబాద్ రాష్ట్రంలో మరి ఆంధ్ర వాళ్ళు డామినేషన్ తట్టుకో డామినేషన్ ఎక్కువ ఉండడం వల్ల నాన్ ముల్కీలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళను వెనక్కు పంపాలని గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమం అనేది పంతొమ్మిది వందల యాభై రెండులో రావడం జరుగుతుంది అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మరి నాన్ నాన్మూలికీలపై మనకు ఉద్యమం అనేది జరిగింది మళ్ళీ పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ గురించి ఉద్యమం జరుగుతుంది జై తెలంగాణ ఉద్యమం అంటారు ఇది ఒక పెద్ద ఉద్యమం అని చెప్పొచ్చు తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం మరో ఉద్యమం ఈ నాలుగు ఉద్యమాల నుంచి మీకు మెయిన్గా బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కొద్దిగా చూడడానికి వీటి మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి సరే మరి తెలంగాణ సాయుధ పోరాటం అనేది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీన్ మధ్య జరుగుద్ది మరి మరి తర్వాత పంతొమ్మిది యాభై సారీ నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు మధ్య మనకు ఆపరేషన్ పోలో అనేది జరుగుతుంది మరి ఆపరేషన్ పోలో ఎట్లా చదవాలి మరి ఆపరేషన్ పోలో ఎట్లా చూడాలంటే మరి ఆపరేషన్ పోలో ఎందుకు వచ్చింది మనకు మరి వాస్తవానికి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మన హైదరాబాద్ రాష్ట్రానికి మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాలే మనం నిరం నిజాం యొక్క నిరంకుశ పాలనలోనే ఉంటున్నాం ఈ నిజాం యొక్క నిరంకుశ పాలన నుంచి మనం బయటికి రావాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ఎన్నో ప్రభుత్వాలు అంటే మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది మరి బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్తూ వెళ్తూ మరి ఉన్న సం ఐదు వందల అరవై రెండు సంస్థాన స్వదేశీ సంస్థానాలను మీకు ఇష్టం వచ్చిన చోట జాయిన్ కాండి మీకు ఇష్టమైతే ఇండియాలో జాయిన్ కానీ లేకపోతే పాకిస్తాన్లో జాయిన్ కాండి లేకపోతే అలాగే ఉండండి అని స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది అదే మనకు దెబ్బకు రావడం జరిగింది మరి ఈ విధంగా రావడంతో నిజాం నేను స్వాతంత్రంగానే ఉంటాను ప్రకటించుకోవడం జరిగింది ప్రకటించుకోవడం మన దగ్గర కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ ఇండియా మూమెంట్ రావడం మరి అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం కూడా కొనసాగటంతో మరి రజాకర్లు ఏం చేసిళ్ళు మన దగ్గర మరి వాళ్ళు మన వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డరు ఆకృత్యాలు చేసీళ్ళు చాలా ఆకృత్యాలు చేయడం జరిగింది మరి ఈ విధంగా ఆకృత్యాలు చేయడంతో ఇవన్నీ చేయడంతో శాంతి భద్రత లోపించడం జరిగింది లోపించిన తర్వాత మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన మీద ఆపరేషన్ పోలో అనేది చేయడం జరిగింది అంటే హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో మనం ఆపరేషన్ పోలో నిర్వహించడం జరిగింది నిర్వహించిన తర్వాత పదిహేడు తారీఖు రోజు లొంగిపోవడం జరిగింది మరి ఆపరేషన్ పోలో ఏ విధంగా జరిగింది ఎవరెవరు పాల్గొన్నారు ఎట్లా జరిగింది అనేది మొత్తం కూడా ఇలా చూడాల్సిన అవసరం ఉంటుంది మీకు చెప్పేటప్పుడు మొత్తం చెప్పడం జరుగుతుంది ఆపరేషన్ పోలో తర్వాత మరి జేఎన్ చౌదరి పాలన జేఎన్ చౌదరి పాలన ఎప్పటి నుంచి చెప్పే వరకు మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ వరకు జయంత్ చౌదరి ఉంటాడు జయంత్ చౌదరి అయిన తర్వాత ఎంకే వెళ్ళి వస్తారు వీళ్ళ గురించి కొద్దిగా బ్రీఫ్గా చదవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు ఏం జరిగింది అనేది చదువుకుంటూ సరిపోద్ది తర్వాత చూసినట్లయితే మరి పంతొమ్మిది యాభై రెండు ఎన్నికలు బోర్గుల రామకృష్ణరావు యొక్క మంత్రివర్గం పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నికలలో ఏం జరిగింది మరి కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచింది ప్రతిపక్ష పార్టీ ఏంటిది మరి తొలి మంత్రివర్గం ఏంటిది మంత్రివర్గం గురించి చూసి చూస్తే అయిపోద్ది ఇది దీని గురించి చదవాల్సిన అవసరం ఉంటుంది మరి తర్వాత చూసినట్లయితే మరి బూర్గుల రామకృష్ణరావు మంత్రివర్గం వస్తుంది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే సంవత్సరంలో మన దగ్గర ఒక ఉద్యమం వస్తుంది అదే గైర్ముల్కి గోబ్యాక్ ఉద్యమం మరి పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరంలో మరి జూన్లో మెయిన్గా ఉపాధ్యాయుల బదిలీలు అనేటివి చేపడతారు ఈ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టినప్పుడు అంటే మెయిన్గా అప్పుడు వరంగల్ డి అంటే డివిజనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరంటే మరి పార్థసారథ అనే ఆంధ్రాకు చెందిన వ్యక్తి ఇక్కడ డివిజనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉంటాడు ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తారంటే మరి చాలా బదిలీలు చేపడతారు అంటే ట్రాన్స్ఫర్లు చేపడతారు ట్రాన్స్ఫర్లు చేపట్టినప్పుడు వాళ్ళ ఆంధ్ర ప్రాంతం వారికి అనుకూలమైన ప్రాంతాల్లో మరి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మన తెలంగాణ వారిని మారుమూల ప్రాంతాల్లో వేయడం జరుగుతుంది ముఖ్యంగా మరి వరంగల్ సెంట్రల్ స్కూల్ అని ఉంటుంది ఆ స్కూల్లో మెయిన్గా పద్దెనిమిది మంది ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళందరినీ కూడా బదిలీ చేయడం జరుగుద్ది వాళ్ళని వేధించడం జరుగుద్ది అంటే వీళ్ళు మంచి డెవలప్మెంట్లో ఉన్నారని వాళ్ళను అంటే వాళ్ళతో కుళ్ళు మీద కుళ్ళుతోటి మనవాడు ఏం చేస్తాడు మరి వాన వేధించడం జరుగుతుంది వేధించినప్పుడు మరి ఆ వేదనలకు తట్టుకోలేక రషీద్ అల్ హసన్ అనే ఒక ఉపాధ్యాయుడు మర గుండెపో గుండెపోటుతోటి మరణించడం జరుగుతుంది ఎప్పుడైతే గుండెపోటుతోటి మరణించిండో మరణించిన తర్వాత వెంటనే ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది ఆ ఉద్యమంలో ఉద్యమం వరంగల్లో ప్రారంభమై అది ఎక్కడికి పోతుంది మరి ఓయకి పోతుంది మరి వివిధ ప్రాంతాలకు వాకి సిటీ కాలేజీలో కాల్పులు అంటే సిటీ కాలేజ్ సంఘటనకు గురవుతుంది గురైన తర్వాత మనోళ్ళు ఏం చేస్తారు పింగల్ జగన్మోహన్ రెడ్డి కమిటీ చేస్తారు ఆ నివేదిక అంటే ఇంకేం జరిగింది మరి ఒక క్యాబినెట్ కమిటీని కూడా నియమించడం జరుగుతుంది వీటి గురించి మనం చిన్న అంటే మామూలుగా అట్లా డిస్కషన్ చేసుకుంటా వెళ్తే సరిపోద్ది ఆ విధంగా అది గైర్మూలికి గో బ్యాక్ ఉద్యమం మరి పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు మరి ఆంధ్ర రాష్ట్రం అవుతుంది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి పెద్ద అవసరం లేదు చిన్నగా ఒక్క ఐదు ఐదు ఆరు పాయింట్లలో మనం రాసుకుంటే సరిపోద్ది ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు మరి ఓకే ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవుతుంది మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముందు భాషా ప్రయుక్త రాష్ట్రాలపై ఎస్కే తార్ కమిటీ అంతకుముందు జేవీ కమిటీ ఈ కమిటీలు నియమించడం జరుగుతుంది ఆ కమిటీల గురించి కొద్దిగా చూడాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు అవుతుంది ఆంధ్ర ఏర్పాటైన తర్వాత వాళ్ళకు లోటు బడ్జెట్ ఉంటుంది మిగులు బడ్జెట్ అనేది ఉండదు వాళ్ళది ఈ పరిస్థితి అనేది అద్వానంగా తయారవుతుంది వాళ్ళు ఒక గుడారాలు వేసుకొని పరిపాలన చేసే అంత పరిస్థితికి వస్తాయి అంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళొక కార్యాలయం కడదామంటే కట్టే అంత దుస్థితి కూడా వాళ్ళకు లేదు కట్టే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు అటువంటి దుస్థితిలో ఉన్న ఆంధ్ర వాళ్ళు మరి ఎవరి సైడ్ చూస్తారంటే తెలంగాణ సైడ్ చూస్తారు అంటే హైదరాబాద్ రాష్ట్రం అనేది హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఒక తెలంగాణ అనేది ఎనిమిది జిల్లాలతో కూడిన తెలంగాణ అప్పుడు మరి ఇది స్వయం సమృద్ధితో కూడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని మనం భాష పేరుతోటి వీళ్ళను మనం మచ్చిగా చేసుకొని ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ ప్లేస్ ఆంధ్ర కలిపితే మన రెండు కలిపి ఒక రాష్ట్రం ఏర్పడితే మనం బాగుపడతామనే ఉద్దేశంతో వాళ్ళు పనిన కుట్రలతోటి మరి ఏం చేస్తారు మరి తెలంగాణ ఏపీ కలిపి ఒక భాష ఒక రాష్ట్రం అనే విధంగా తీసుకురావడం జరుగుతుంది అంటే ఒకే ఒకే రాష్ట్రం మొత్తం కూడా ఒకటే భాష ఉండాలనే నినాదంతో తీసుకురావడం జరుగుతుంది అట్లా తీసుకొచ్చినప్పుడు మరి ఎస్ఆర్సి ఏర్పాటు చేస్తారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో రాష్ట్రీయాల పునర్వ్యవస్థీకరణ చట్టం సారీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ మరి ఈ కమిటీ ఫజల్ అలీ నేతృత్వంలో ఈ కమిటీ నియమించడం జరుగుతుంది ఈ కమిటీలో సభ్యులు ఎవరు ఈ కమిటీ ఏం నివేదిక ఇచ్చింది మెయిన్గా ఇచ్చిన నివేదిక ఏంటిది పంతొమ్మిది వందల యాభై ఆరుల ఎన్నికలు సారీ యాభై ఆరుల ఎన్నికలు జరిగితే మళ్ళీ అంటే యాభై ఆరు యాభై ఏళ్ళు ఎన్నికలు జరిగితే ఎన్నికలు జరిగితే తర్వాత అరవై ఒకటి అరవై రెండు ఎన్నికల తర్వాత మాత్రమే మరి తెలంగాణ ప్రాంతం వారి యొక్క శాసనసభ్యుల యొక్క శాసనసభ్యులు రెండు బై మూడు వంతు తీర్మానం చేస్తేనే రాష్ట్రాన్ని ఇవ్వాలని ముఖ్యమైన నివేదిక ఇస్తుంది ఇచ్చినప్పుడు ఏం చేస్తారు మరి అక్కడ దాకా పోతే మన వాళ్ళు సర్దుకుంటారో ఏమో అని ఆంధ్ర వాళ్ళు ఒకటి చేసి మొత్తం మీద పెద్ద మనుషుల ఒప్పందానికి తీసుకొస్తారు ఈ పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఎస్ఆర్సీ అనేది పంతొమ్మిది వందల యాభై ఐదుల నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఆ నివేదికను పట్టించుకోకుండా పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై పెద్దవనుషుల ఒప్పందం జరుగుతుంది పెద్ద వనుషుల ఒప్పందంలో ఆంధ్ర వాళ్ళు నలుగురు మన వాళ్ళు నలుగురు ఉంటారు ఈ ఒప్పందం జరుగుతుంది దీంట్లో పద్నాలుగు అంశాలు ఉంటాయి ఆ పద్నాలుగు అంశాలు ఏంటి అనేది మెయిన్గా చర్చించాల్సిన అవసరం ఈజీగా మీకు ఒక్క నిమిషంలో ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నేను అక్కడ చెప్తాను మీకు ఓకే ఇది పెద్దవనుషుల ఒప్పందం జరిగిన తర్వాత నవంబర్ ఒకటిన ఏపీ ఏర్పాటు అవుతుంది ఏపీ అయిన ఫస్ట్ రోజే మరి నీలం సంజీవ రెడ్డి ఉల్లంఘనలుగా స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ రోజు ఏంటిది ఉప ముఖ్యమంత్రి పదవి నా ఆరో వేలు వంటిదని స్టార్ట్ చేస్తాడు అట్లా స్టార్ట్ చేసిన తర్వాతనే మరి ఏమవుతుంది అప్పంచి ఉల్లంఘన గురై గురై మెల్లగా పంతొమ్మిది వందల అంటే ఉల్లంఘనలో మెయిన్ ఏంటిది పంతొమ్మిది ఉప ముఖ్యమంత్రి పదవి ఇయ్యాడు దాంతోపాటు తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని పెదవన్స్ ఒప్పందం ఉంటుంది మరి దాన్ని కూడా ఏర్పాటు చేయకుండా జాప్యం చేసి పంతొమ్మిది వందల యాభై ఏర్పాటు చేస్తారు మరి దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అధ్యక్షులు ఎవరు ఎవరు ఏం చేసింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మరి దాని తర్వాత మరి ఉల్లంఘనలు ఏం జరిగినాయి అనేది కొద్దిగా బ్రీఫ్గా స్టడీ చేసి దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పోతే ఈ ఉద్యమంలో ఏం జరిగింది మరి వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే మరి కొత్తగూడెం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో మరకు ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఏమవుతుంది మరి ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళని నియమిస్తారు ఆంధ్ర వాళ్ళని నియమించినప్పుడు అప్పుడు అక్కడ కొలిశెట్టి రామదాస్ ఏం చేస్తాడు నిరసన తీస్తే ఏం చేస్తుంది ఆంధ్రప్రభుత్వం అన్న అంటే ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అప్పుడు మరి వాస్తవానికి అంటే నాన్ ముల్కి వెనుక పంపాలని ఒక జివో తీసుకొస్తారు జివో తీసుకొస్తే వాళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు ఏమని చెప్తుంది మరి ఇది అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే స్టేషన్ అనేది మెయిన్గా దీనికి ములికి నిబంధనలు వర్తించవని చేస్తే మనోళ్ళు ఏం చేస్తారు సిక్స్టీ నైన్లో రవీంద్రనాథ్ తోడు దీక్షకు కూర్చోవడం జరుగుతుంది మరి దీక్షకు ఎందుకు కూర్చుంటాడు మరి ఈ ఉనికి నిబంధనలు ఏంది ఈ తోట తోటకూరేంది ఇవన్నీ కాకుండా మాకు రాష్ట్రం ఎత్తే మాది మేమే చూసుకుంటాం మీతో మాకు తలకైన ఉప్పేంది ఎప్పటికీ నిబంధనలు అదేంది ఏంది అని మన వాళ్ళు ఉద్యమానికి కూర్చుంటే ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీ తేదీన ఉద్యమం అనేది స్టార్ట్ అయితే వరంగల్ సారీ ఖమ్మంలో స్టార్ట్ అయిన ఉద్యమం మరి వివిధ ప్రాంతాలన్నింటికి వాకుతుంది పాకి మెల్లమెల్లగా ఉద్యమం అనేది ఉధృతం కావడం జరుగుతుంది అందులో భాగంగా మనోడు అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మానందరెడ్డి మనోళ్ళని చల్లార్చడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అది చల్లారడం అనేది జరగదు అంటే పద్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిది అంటే ఇక మధ్యలో చాలా జరుగుతాయి ఇవన్నీ కూడా అంటే ఈ ఉద్యమంలో ముఖ్యమైన తేదీలు కొన్ని ఉంటాయి ఈ ఉద్యమం గురించి కొద్దిగా మంచిగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ కొంతమంది వ్యక్తులు ఉంటారు మరి ఎవరు ఏంటిది మరి ఉద్యమం ఏంటిది ఇలా చేసిన కమిటీలు ఏంటి ఇలా వచ్చిన ఎయిట్ పాయింట్ ఫార్ములా ఇవన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని తర్వాత ఉద్యమం తర్వాత మెయిన్గా అంటే అక్కడ చెప్పేటప్పుడు మంచిగా చెప్తా ఇక్కడ వీడియోలు ఎంత అవుతాయి ఇవన్నీ చెప్తే మరి ఓకే ఇవన్నీ చదువుకొని తర్వాత మరి టీపీఎస్ అంటే తెలంగాణ ప్రజా సమితి అనేది స్థాపించబడుతుంది అది ఒక సంస్థగా స్థాపించబడి తర్వాత మర్రి మర్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో దాన్ని ఏం చేస్తారు రాజకీయ పార్టీగా మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోక్సభ ఎన్నికల పోతే మనోడు పది సీట్లు గెలుస్తారు పద్నాలుగులో పద్నాలుగు సీట్లలో పది సీట్లు మనోడే గెలవడం జరుగుతుంది మన ప్రాంతంలో అంటే టీపీఎస్ గెలవడం జరుగుతుంది గెలిచిన తర్వాత మరి అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేస్తుంది మరి ఫైవ్ పాయింట్ ఫార్ములా తీసుకొస్తుంది ఫైవ్ పాయింట్ ఫార్ములా తీసుకొస్తూ మరి ఇంకేం చెప్తుంది మన ముఖ్యమంత్రిగా పివి నరసింహారావుని నియమిస్తారు మరి పివి నరసింహారావు నియమించిన తర్వాత ఏం జరుగుతుంది మరి మళ్ళీ మనోడు కొద్దిగా మనోళ్లకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు హెల్ప్ చేయడంలో భాగంగా ఏం చేస్తాడు మరి ముల్కీ నిబంధనలు అమలు చేయడానికి ట్రై చేస్తాడు ముల్కి నిబంధనల మీద సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత ఏం జరుగుతుంది ఆ కేసులో ముల్కి నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని ఒక స్టేట్మెంట్ అనేది రావడం జరుగుతుంది మళ్ళీ భూముల అమ్మకం గురించి కూడా మనోడు చర్య అంటే మంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఆంధ్ర వాళ్ళకి వెళ్లకుండా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి జయ ఆంధ్ర ఉద్యమం వస్తుంది నైన్టీన్ సెవెంటీ టూ జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో ఈ జై ఆంధ్ర ఉద్యమంలో మరి జయాంధ్ర ఉద్యమం తర్వాత మరి అప్పుడే రాష్ట్రం ఇచ్చినా బాగుండు ఆం వాళ్ళ ఆంధ్ర వాళ్ళకు పడేసి మనది మనకు ఉంచినా అయిపోగానే ఇందిరాగాంధీ ఏం చేస్తుంది అంటే జయాంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత మనల్ని తీసేసి మళ్ళీ వేరే ముఖ్యమంత్రిని నియమిస్తుంది ఆ విధంగా నియమించినప్పుడు ఏమవుతుందంటే అదేవిధంగా సిక్స్ పాయింట్ ఫార్ములా వస్తుంది ఈ సిక్స్ పాయింట్ ఫార్ములాలో మరి మనకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అంటే అంతకుముందు పన్నెండు సంవత్సరాలున్న పన్నెండు సంవత్సరాలున్నా మరి ముల్కి అనేది నాలుగు సంవత్సరాలకే మారుతుంది అదేవిధంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది రద్దవుతుంది ఇక ఇటువంటి ఎన్నో అంశాలు అంటే ఈ ఆరు సిక్స్ పాయింట్ ఫార్ములా అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి దానితోటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాష్ట్రపతి ఉత్తర్వు వస్తుంది దానికి సంబంధించిన జీవోలు మరి రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం మరి ఈ ఆరు సూత్రాల పథకాన్ని మూడు వందల డెబ్బై ఒకటి డి మరియులో చేస్తారు డి ప్రకారం ఏంటిదంటే రాష్ట్రపతికి స్థానికత అంటే ముల్కి నిబంధనల గురించి మరి చట్టం చేసే అధికారం అనేది ఆయనకుంటే దాని ప్రకారం మనోడు రాష్ట్రపతి ఉత్తర్వు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ పద్దెనిమిదిన తీసుకొస్తే రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం మనకు ఆరు జోన్లు అవుతాయి ఆరు జోన్లలో రిజర్వేషన్ ప్రకటిస్తారు ఆ విధంగా ఉంటే మరి దాన్ని కూడా ఉల్లంఘన చేస్తారు అంటే అంత గొప్పగా వచ్చినప్పటికి కూడా ఉల్లంఘన చేస్తారు ఉల్లంఘన చేసిన ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఎన్టీఆర్ ప్రభుత్వం అంటే ఈ దశలో ఏం చదవకుండా ఈ విధంగా చదువుకుంటూ వెళ్తే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది మరి తర్వాత ఏంటిది ఎన్టీఆర్ వస్తాడు ఎన్టీఆర్ వచ్చి ఏం చేస్తాడు ఎవరు వచ్చినా కానీ ఏం చేస్తారు తెలంగాణకు న్యాయం చేస్తాం అంటారు ప్రాంతీయ అంటే తొలి ప్రాంతీయ పార్టీగా అవతరించి మరి ఎన్నికల్లో ఘన విజయం సాగిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత తెలంగాణ అంశాలను చూస్తా అని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఆఫీసర్స్ కమిటీ జయభారత రెడ్డి కమిటీ నియమిస్తే మరి ఆ కమిటీ నివేదిక ఏం చెప్తుంది మరి ఉద్యోగులు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఉద్యోగులు మరి రాష్ట్రపతి ఉత్తర్వుకు విరుద్ధంగా ఉన్నారని చెప్తే సుందరేషన్ కమిటీని నియమించి తర్వాత సిక్స్ ఎన్జిఓ తీసుకొస్తాయి అని తను అమలు చేయరు అమలు చేయకుంటే తర్వాత చంద్రబాబు రెండు వేల ఒకటిలో గిర్గ్లాని కమిషన్ ఇస్తాడు ఇవన్నిటిని కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మెయిన్ టాపిక్స్ ఏముండయో ఇవన్నింటినీ కవర్ చేసుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం మరి ఈ విధంగా ఈ విధంగా నడుస్తుంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వ అస్తిత్వం కోసం పోరాటం అని ఉంటుంది మరి అస్తిత్వం కోసం పోరాటం అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బై అంటే వాస్తవానికి అరవై తొమ్మిది ఉద్యమం అనేది ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చి మరి మనోడు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మరి ఇందిరాగాంధీని కలిసి దీన్ని దానిలో విలీనం చేసిన తర్వాత తెలంగాణ అనేది మళ్ళీ ఇంత ఉద్యమం అనేది ఉధృతం ఉండదు ఉద్యమం తగ్గిపోదు ఉద్యమం మొత్తం తగ్గిపోవడం జరుగుతుంది తగ్గిపోయిన తర్వాత పరిణామాలు చిన్న చిన్నగా వచ్చినప్పటికీ కూడా ఉద్యమం అనేది పెద్దగా ఉండదు ఉండదు కాబట్టి తర్వాత ఏం జరుగుద్ది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మరి ఎన్టీఆర్ ప్రభుత్వం అనేది ఘన విజయం సాధిస్తుంది సాధించినప్పటికి కూడా మన అప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయి ఉప ఎన్నికలు అంటే ఒక ఎంపీ హిమాయత్ నగర్ ఎంపీ చనిపోవడం జరుగుతుంది చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక వస్తే ఆ ఎన్నికల్లో మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడంటే ఆంధ్రకు సంబంధించిన ఉపేంద్ర అనే వ్యక్తిని నియమిస్తాడు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తాడు కానీ మన తెలంగాణ వాడైన బీజేపీ పార్టీకి చెందిన ఆల నరేంద్రను మన వాళ్ళు గెలిపించడంతో మళ్ళీ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది దీంట్లో ప్రతాప్ కిషోర్ అనే జర్నలిస్ట్ అనేది తోడు ముఖ్య పాత్రను పోషించడం అనేది జరుగుతుంది ఈ విధంగా పోషించిన తర్వాత మరి ఇదో దీని గురించి దీనికి సంబంధించి ప్రతా ప్రతాప్ కిషోర్ అంటో ఢిల్లీకి యాత్ర చేస్తాడు దాంతోపాటు ఇంకోటి ఏం చేస్తాడంటే ఇతను టీపీఎస్ పార్టీని పునర్వ్యవస్థీకరిస్తాడు ఏం జరిగినా గానీ అంతంత మనమే జరుగుతుంది తర్వాత నైన్టీన్ నైంటీ వన్ నుంచి రెండు వేల ఒకటి మధ్య జరిగిన సంఘటనలు ఏంటి అంటే కొన్ని సంస్థలు స్థాపించబడతాయి మరి ఆ సంస్థలు సంఘాలు ఏంటి అనేది కొన్ని సభలు భువనగిరి సభ మరి సూర్యపేట సభ వరంగల్ డిక్లరేషన్ ఇటువంటి అన్నింటిని కూడా చదవాలి ఒక రెండు పేజీల్లో చదవడానికి ప్రయత్నం చేయాలి ఇది ఇది మొత్తం కూడా ఒకటే వీడియోలో ట్వంటీ మినిట్స్లో లేదా థర్టీ మినిట్స్లో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది ఏం చదవాల్సిన అవసరం లేదు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ముఖ్యమైన వ్యక్తుల గురించి ఇక్కడ తెలుసుకుంటే సరిపోద్ది తర్వాత రెండు వేల ఒకటి నుంచి మెయిన్గా చదవాల్సిన అవసరం ఉంటుంది రెండు వేల ఒకటి నుంచి ఏంటిదంటే మరి రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మరి ముఖ్యమైన కార్యక్రమాలు అంటే ఏమేమి కార్యక్రమాలు చేసింది సింహ గర్జన్ ఎక్కడ పెట్టింది తర్వాత మొదటి సా వార్షిక సమావేశం ఎక్కడ పెట్టింది మరి చిన్న రాష్ట్రాల గురించి ఏం చేసీళ్ళు ఎటువంటి చేసీళ్ళు అనేది మొత్తం కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ గురించి మన అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏంటి రెండు వేల నాలుగు ఎన్నికలు మరి ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని ఏ విధంగా ఎన్ని సీట్లు సాధించింది మరి ఎన్ని సీట్లు సాధిస్తుంది ఇరవై ఆరు సీ ఇరవై ఆరు స్థానాలు వస్తే మనలో కొంతమందికి మంత్రివర్గం కూడా దక్కుతుంది సెంట్రల్లో కూడా మంత్రివర్గం అనేది దక్కుతుంది మరి దాని గురించి తెలుసుకోవాలి బ్రీఫ్గా తెలుసుకుంటూ వెళ్ళి మరి రెండు వేల ఆరులో కేసీఆర్ రాజీనామా చేస్తాడు చేసిన తర్వాత రెండు వేల ఏడో సంవత్సరంలో తెలంగాణ తల్లి విగ్రహం అనేది తీసుకు అంటే చేస్తారు దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఇది ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడు ఆ పొత్తులో మనకు అనుకు ఆశించిన స్థానాలు రాకపోవడం తోటి తెలంగాణ అంశం మనలో పడిపోతుంది మళ్ళీ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ నిన్న వైఎస్ఆర్ మరణించుతాడు మరణించిన తర్వాత మళ్ళీ అంటే రెండు వేల తొమ్మిదిలోనే మళ్ళీ అక్టోబర్లో ఫ్రీ జోన్ వివాదం వస్తుంది అంటే పోలీస్ నియామకాల్లో జంట నగరాల్లో ఫ్రీ జంట నగరాలను ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది జరుగుతుంది అంటే హైకోర్టు ఫ్రీ జోన్గా తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడంతో ఏమవుతుంది వాళ్ళు మళ్ళీ రెండు వేల తొమ్మిది అంటే అప్పటి నుంచి నిరసనలు అనేది ప్రారంభమైతే మెయిన్గా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ నిరాహార దీక్ష స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ తర్వాత కాలంలో జేఏసీ ఏర్పాటు నుంచి జేఏసీ ఏర్పాటు చేసిన జేఏసీ చేసిన కార్యక్రమాలు రెండు వేల పదకొండులో మెయిన్గా కార్యక్రమాలు చేస్తుంది వాటిని గుర్తుపెట్టుకొని పన్నెండులో ఏం జరిగింది పదమూడులో ఏం జరిగింది పద్నాలుగులో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి రాష్ట్రం గురించి చదువుకుంటే అయిపోతుంది అంటే ఇది మొత్తం కూడా దాదాపుగా పది గంటల్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఈ వీడియో ఎక్కువ కావద్దని ఇది మొత్తం కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించలేదు మరి గుర్తించండి ఓకే థ్యాంక్ యూ